Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Akhila Priya Vyuham, ikkada bagane pani chesinde. Bhuma Akhila Priya kevalam aala gadda paine drushti pettaru. Nandyala vishayanni matram pattinchukodam ledu. Vache ennikalalo tana sodarudu Jagat Vikhyat Reddyni bariloki dinchalana karananga kavalane Akhila Priya Nandyalanu pattinchukodam ledani spashtanga telustondi. Ee vishayam panchayati ennikallo rujuvayindi. Bhuma Brahmananda Reddyni Nandyalalo badnam cheyadaniki Akhila Priya Nandyalanu tatkalikanga vadilesaru antunnaru. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నప్పుడు నంద్యాల ఆళ్లగడ నియోజకవర్గంలో పట్టుంది. భూమా దంపతులు ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. నంద్యాల అంటేనే నాగిరెడ్డి అనే పేరుంది. అలాంటి నంద్యాల నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి మరణం తర్వాత కేడర్ చల్లా చెదురైంది. ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉండడం, మంత్రులందరూ అక్కడే కూర్చోవడంతో విజయం దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిని అఖిల ప్రియ దూరం చేసుకున్నారు. ఆస్తుల విషయంలో తలెత్తిన అభిప్రాయ భేదాలు రాజకీయంగా కూడా విస్తరించాయి. ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు అఖిల ప్రియ కుట్ర పన్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఏవీ సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మరోవైపు భూమా బ్రహ్మానందరెడ్డి మామ బనగానపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కావడంతో ఆయన కొంత దూకుడు తగ్గించారు. దీంతోపాటు అఖిల ప్రియ తన సోదరుడిని ఈసారి నంద్యాల నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. నాగిరెడ్డి వారసుడిగా జగత్ విఖ్యాత రెడ్డిని నంద్యాల ప్రజలు ఆదరిస్తారని అఖిల ప్రియ ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. బ్రహ్మానందరెడ్డిని సైడ్ చేసేందుకే అఖిల ప్రియ పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదు. దీంతో నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అఖిల ప్రియ ప్లాన్ ప్రకారమే నంద్యాల విషయంలో అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.